హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఈ ప్రార్థన టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి గత 10 వారములుగా విశ్వాసం గురించి మనము ధ్యానిస్తుంటున్నాము ఇది 11వ వారము మనము ప్రార్థన చేసుకొని దేవుని వాక్యము ధ్యానించుకుందాం హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రము తండ్రి ప్రభుల ప్రభు రాజుల రాజా సర్వశక్తిమంతుడైన మా యేసు నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు మేమేమై ఉన్నామంటే కేవలం నీ కృప నా తండ్రి నీ కృప లేనిదే మేము లేము స్వామి స్తోత్రములనైన తండ్రి నీ కృప చొప్పున మమ్మల్ని నడిపిస్తున్నావు దేవా నీకే స్తోత్రాలనైనా ఎంతమంది అయితే నాన్న తండ్రి ప్రభా ఈ ప్రార్థన టీవీ వీక్షిస్తుంటున్నారు నాయన తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి ప్రభా వినట వలన విశ్వాసము కలుగునైన తండ్రి నీ వాక్యమునైన తండ్రి ప్రభా నైన దేవా తండ్రి ప్రభా నీ దాసరాలు నేను నైన తండ్రి ప్రభా దేవ అందిస్తుండగా నేను సిలువ చాటున మరుగుపరిచినైన తండ్రి మీరు నాయన తండ్రి ప్రభా నా ద్వారా మీరు నైనా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను ఎంతమంది అయితే వింటున్నారో నాయన తండ్రి వారు హృదయములనైనా తండ్రి ప్రభా నేను తెరవబడను గాక చెవులు తెరవబడను గాక కళ్ళు తెరవబడను గాక నా తండ్రి ప్రభా నైన దేవా వారి నాయన తండ్రి కుటుంబాలలోనైనా వారి ఒక వ్యక్తిగతనైనా తండ్రి ప్రభా జీవితాలలోనైనా తండ్రి ప్రభా నైన దేవా కార్యములు జరుగును గాక నా తండ్రి అద్భుత కార్యములు జరుగును గాక నా తండ్రి ప్రభా నీ మహిమను వారు చూచుదురు గాక నా తండ్రి స్తోత్రాలనైనా తండ్రి ప్రభా నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూనైనా తండ్రి ప్రభా నేను దేవా నన్ను నీ చేతులకు అప్పజెప్పుకుంటూనైనా నీవే పరిశుద్ధాత్మదేవా నడిపించమని ప్రార్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి మొరపెట్టి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమేన్. మరి వాక్యం ధ్యానించే ముందు నా పెద్ద కుమార్తె ఆర్ లీనా డెబోరా మరి పాట పాడుతుంది, పాట తర్వాత వాక్యం ధ్యానించుకుందాం. విశ్వాసముతో నిండిన ఆత్మను గలవారమై విమోచకుని స్వరము వినుచు లోబడే వారమై విశ్వాసముతో నిండిన ఆత్మను గలవారమై విమోచకుని స్వరము వినుచు లోబడే వారమై విజయోత్సవముతో ఊరేగిదం విజయ ధ్వనులతో ఉప్పొంగిదం విజయ పదములో సాగిదం యేసు నామములో హల్లెలూయా. నానాటికి బలము నొందుచు హద్దులు లేని వృద్ధి పొందుచు పేరు తన్ని నీదికెదిగి వెయ్యి రెట్లుగా విస్తరింతుము అధైర్యపడము అలసిపోము ఆగిపోము ఈ యాత్రలో దిగులు చెందక విసుగు చెందక సాగిపోదుము ఈ యాత్రలో పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. నానాటికి బలము నొందుచు హద్దులు లేని వృద్ధి నానాటికి బలము నొందుచు హద్దులు లేని వృద్ధి నొందుచు పేరు తన్ని మీదికెదిగి వేయి రెట్లుగా విస్తరింతును పేరు తన్ని మీదికెదిగి వేయి రెట్లుగా విస్తరింతును అధైర్యపడను అలసిపోను ఆగిపోను విసుగు చెందక సాగిపోదును ఈ యాత్రలో అధైర్యపడను అలసిపోను ఆగిపోను ఈ యాత్రలో దిగులు చెందక విసుగు చెందక సాగిపోదును ఈ యాత్రలో. క్షమపడిన విరిపింపబడము కళ
త్రోయబడినా తిరిగి లేతుము, తరుమబడినా దిక్కున్న వారము, పాతాల బలము అణచివేసేటువంటి శక్తి ఇచ్చిన దేవుని స్తుతిద్దాం. పడద్రోయబడినా తిరిగి లేతుము, శ్రమపడినా ఇరికింపబడము, పడద్రోయబడినా తిరిగి లేతుము, తరమబడినా దిక్కున్న వారము, పాతాల బలమును అణచివేతుము, తరమబడినా దిక్కున్న వారము, పాతాల బలమును అణచివేతుము, ఆధార్యపడము అలసిపోము, ఆగిపోము, ఈ యాత్రలో దిగులు చెందక విసుగు చెందక సాగిపోదుము, ఈ యాత్రలో అధైర్యపడము, అలసిపోము, ఆగిపోము, ఈ యాత్రలో దిగులు చెందక విసుగు చెందక సాగిపోదుము, ఈ యాత్రలో పరిశుద్ధతతో ప్రభుని చూచడం, దీర్ఘాయువుతో తృప్తి చెందడం, కలిమి సంపద కలిగి ఉండి కృపకు సాక్షులుగా జీవించడం. థాంక్ యూ లార్డ్. పరిశుద్ధతతో ప్రభుని చూచెదం, దీర్ఘాయువుతో తృప్తి చెందెదం, కలిమి సంపద కలిగి ఉందుము కృపకు సాక్షిగా జీవించెదము, కలిమి సంపద కలిగి ఉందుము కృపకు సాక్షిగా జీవించెదము, అధైర్యపడను, అలసిపోను, ఆగిపోను, దిగులు చెందక విసుగు చెందక సాగిపోదును, ఈ యాత్రలో అధైర్యపడను, అలసిపోను, ఆగిపోను, ఈ యాత్రలో దిగులు చెందక విసుగు చెందక సాగిపోదును, ఈ యాత్రలో విశ్వాసముతో నిండిన ఆత్మను గలవారమై విమోచకుని స్వరము వినుచు లోబడే వారమై విజయోత్సవముతో ఊరేగిదం, విజయ ధ్వనులతో ఉప్పొంగిదం, విజయ పదములో సాగిదం, యేసు నామములో అధైర్యపడను, అలసిపోను, ఆగిపోను, ఈ యాత్రలో దిగులు చెందక విసుగు చెందక సాగిపోదును, ఈ యాత్రలో అధైర్యపడను, అలసిపోను, ఆగిపోను, ఈ యాత్రలో దిగులు చెందక విసుగు చెందక సాగిపోదును, ఈ యాత్రలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి 10 వారములుగా విశ్వాసం గురించి మనము ధ్యానిస్తూ ఉంటున్నాము. విశ్వాసము అనగా, విశ్వాసం అనగానేమంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం మనము చూసుకున్నట్లయితే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యములైనవి ఉన్నాయనటకు రుజువై ఉన్నది. మరి విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యములైన ఉన్నాయనటకు రుజువైనది. ఏదైతే అదృశ్యంగా ఉన్నాయో అవి చూచుటే విశ్వాసము. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడిన ప్రకారము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే, దేవునికి మహిమకరంగా ఉండాలంటే,
ఆయన సంతోషపెట్టే వారంగా ఉండాలంటే మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యద్దకు వచ్చువాడు ఆయన విన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలేను కదా. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బహుమానం ఇస్తాడని ఫలం ఇస్తాడని నమ్మాలి. హల్లెలూయా. ఆయన ఎంతమంది అయితే ఆశ్రయిస్తుంటున్నారో ఆయన దగ్గరికి ఎంతమంది అయితే విశ్వాసంతో వస్తున్నారో వారిని ఎప్పుడో కానీ దేవుడు ఒట్టి చేతులతో పంపించడం జరగదు. కానీ ఆయన ఆశీర్వాదంతో నింపి ఫలముతో నింపి ఆయన పంపించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ విశ్వాసము ఎలా వస్తుందంటే రోమాపత్రిక 10:17 మనం చూసుకున్నట్లయితే వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. ఎప్పుడు ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు మాట మనం వినేవారంగా ఉండాలి. వినట వలన విశ్వాసము కలుగును, వినట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. యేసయ్య మాటలు మనం ఎప్పుడైతే వింటామో, జీవం కలిగిన మాటలు మనం ఎప్పుడైతే వింటామో, హృదయమంతా విశ్వాసముతో నింపబడుతుంది. హల్లెలూయా. మరి 4 చోట్ల విశ్వాసం గురించి వ్రాయబడింది. గలతీ 3:11, మరి రోమియల్ రాసిన పత్రిక 1:17, హబక్కు 2:4, మరి హెబ్రీ 10:38, మరి విశ్వాసం గురించి మరి వ్రాయబడింది. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. మరి హబక్కు 2:4, విశ్వాసం మూలముగా మరి నీతిమంతుడు బ్రతుకుతాడు. మరి హెబ్రీ 10:38, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందున ఆత్మ సంతోషించదు. గాను ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసం గలవారై ఉన్నాము. హల్లెలూయా. మరి రక్షించబడాలంటే, ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం గలవారే ముందు ఉన్నప్పుడు మనము మరి దేవుడు గొప్ప కార్యములు చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా అవుతాడు? రోమాపత్రిక 10:10 చూసుకున్నట్లయితే, ఏలైనగా నీతిమంతుడు మరి నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నీతి కలుగునట్లు మనుషుడు ఎప్పుడైతే హృదయంలో విశ్వసిస్తాడో మరి నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటాడో రక్షణ కలుగుతుంది, నీతిమంతునిగా తీర్చబడతారు. హల్లెలూయా. మరి నీతిమంతుడు ఎలా జీవించాలంటే, మరి విశ్వాసంగా మనము జీవించినప్పుడు దేవుడు కార్యము చేసేవాడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వినప్పుడే మీకు విశ్వాసము అభివృద్ధి పొందాలని దేవుని పేరిట మీ ప్రతి ఒక్కరిని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. 1 యోహాను 5:4 చూసుకున్నట్లయితే, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించిదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనము విజయం పొందాలంటే విశ్వాసము ద్వారానే విజయము పొందగలము. మరి ఈరోజు వాక్య ధ్యానం ఏమనగా, మరి విశ్వాసము ద్వారా మరి అబ్రహాం గురించి ఆయన ఎలా ఆశీర్వాదం పొందుకున్నాడు, మరి రక్తస్రావం గల స్త్రీ స్వస్థత ఎలా పొందుకుంది, మరి ఇలా కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం ఒక వారం ఒక విధంగా. ఈరోజు మరి దేవుడు వాగ్దానముల ద్వారా మనం విశ్వాసం ప్రకటించడం ద్వారా ఆ వాగ్దానాలు దేవుడు మనకి ఏమి ఇచ్చి ఉన్నాడో ఆ వాగ్దానాలు మనం పలకటం ద్వారా, ఆ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థించడం ద్వారా మనం విజయం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని వాగ్దానములు విశ్వాసము ద్వారా పొందుకుంటాం. ఇది ఈరోజు మరి అంశమై ఉంటున్నది. దేవుడు బైబిల్లో మన కొరకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉంటున్నాడు. ఆ వాగ్దానాలు పట్టుకొని విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మరి గొప్ప కార్యములు దేవుడు చేయడం, మరి విశ్వాసంగా మనము ప్రకటించినప్పుడు మన పక్షాన ఉండి దేవుడు మనకు విజయము చేకూర్చడము జరుగుతున్నది. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 1:20, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఇన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:20 ఏమి వ్రాయబడిందంటే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినా, అంటే కొన్ని కాదు కానీ ఎన్ని వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడో అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి.
హల్లెలూయా. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములైనవి. క్రీస్తునందు మనకు ఆ వాగ్దానాలన్నీ మరి పొందుకొనటకు దేవుడు మనకి అధికారం ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. అవి పొందుకొనటకు విశ్వాసం కూడా దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 4:16 చూసుకున్నట్లయితే, ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతానమంతటికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మరి మాత్రమే కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసము గలవారికి కూడా మరి దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లును అది విశ్వాసమూలదాయను. హల్లెలూయా. ఎవరైతే మరి విశ్వాసము కలిగి వారు ఉంటారో వారంతా అబ్రహాము సంతానం అనబడును. హల్లెలూయా. మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో మరి అబ్రహాము సంతానంలోనికి అబ్రహాము వారసులుగా ఉండడానికి మనకి అర్హత కలిగించినాడు దేవుడు. హల్లెలూయా. గలతీ 3:13-14 చూసుకున్నట్లయితే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్నజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేరాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. మరి ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు లభించినట్లు అబ్రహాము ఏదైతే ఆశీర్వాదం పొందుకున్నాడో ఆ ఆశీర్వాదం అన్నీ మనం పొందుకున్నట్టుకు ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా మనము ఆశీర్వాదాలన్నీ పొందుకున్నట్టుకు దేవునికి మరి ఇష్టమై ఉంటున్నది. మరి అన్నజనులైన మనముల్ని దేవుడు రక్షించాడు. మరి విశ్వాసం ద్వారా ప్రతి ఒక్క ఆశీర్వాదం పొందుకున్నటకు అర్హులుగా చేసినాడు. అందరిని బట్టి దేవునికి మరి మహిమ కలువునుగాక. హల్లెలూయా. మరి మన కోసము కలువరి శిలలో ఆయన బలియాగం అయ్యాడు. మరి శిలువలో వ్రేలాడబడ్డాడు. మన శాపాన్నంతా ఆయన తీసుకొని ఉన్నాడు. మరి మనకు రావాల్సిన మరి ఆ శిక్ష అంతా యేసుక్రీస్తు అనుభవించాడు. మనము మరి స్వతంత్రులుగా చేసినాడు. పాపం నుంచి శాపం నుంచి విడిపించి అంతేకాకుండా అబ్రహాం ఏదైతే ఆశీర్వాదం పొంది ఉన్నాడో ఆ ఆశీర్వాదాలన్నీ మనకు పొందుకున్నట్లు దేవుడు మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి దేవునికి మహిమ కలుగునుగాక. గలతీయులకు రాసిన పత్రిక 3:29 మనం చూసుకున్నట్లయితే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పశ్చమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. క్రీస్తును ఎప్పుడైతే మనం అంగీకరించి ఉన్నామో మరి ఆ పశ్చమందు ఎప్పుడైతే క్రీస్తు పశ్చమందు మనం నిలబడి ఉంటున్నామో అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానాల ప్రకారము వారసులమై ఉన్నాము. హల్లెలూయా. ఆ వారసత్వం మనకి అబ్రహాము నుంచి వచ్చి ఉన్నది. కాబట్టి మనము ఆశీర్వదించబడిన వారమై ఉంటున్నాము. ఎవరైతే ఎంతమంది అయితే మరి దేవుని యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ మరి అబ్రహాము వలన వారసులై ప్రతి ఒక్క ఆశీర్వాదము ప్రతి ఒక్క వాగ్దానము మనం అనుభవించినట్లు మరి యేసుక్రీస్తు మనకి ఆ ఆశీర్వాదం ఇచ్చిన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ద్వారా మరి అప్పులు ఆర్థిక పరిస్థితులను మనము జయించగలం. ఈరోజు మనము అప్పుల గురించి ఎక్కువ ధ్యానిస్తుంటున్నాం. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానం ద్వారా అప్పులు ఆర్థిక పరిస్థితులను మనము జయించగలం. కొలసీలకు రాసిన పత్రిక 2:13 మనం చూసుకున్నట్లయితే, మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందుకుండట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత మరి జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. హల్లెలూయా. మరి మన అపరాధం వలనను మన శరీరం సున్నతి పొందటం వలనను మీరు మృతులై ఉండగా మరి దేవుడు ఏం చేస్తాడంటే చేతి ఆ ధర్మశాస్త్రం ప్రకారము ఉండిన అవన్నీ తీసివేసి సిలువలో ఆయన చేసిన గొప్ప కార్యముల ద్వారా మన మీద ఉన్న మరి ఆ పత్రాలు రుణపత్రాలు కానీ
ఎటువంటి మరి అప్పుల పత్రాలు కానీ రుణములు కానీ విరోధంగా ఉన్న ప్రతి ఒక్క పత్రమును మరి ఆ శిలువలో చేతులతో మరి ఆయన మేకులు కొట్టి ఆ చేతి వ్రాతను తుడిచివేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ చేతి వ్రాతను తుడిచివేశాడో ప్రతి ఒక్క రుణ బాధ నుంచి దేవుడు మనల్ని విముక్తులుగా విడుదల కలిగజేసిన వాడుగా ఉంటున్నాడు. ఎంతమంది అయితే అప్పులతో బాధపడుతుంటున్నారు, ఎంతమంది అయితే మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారో వారందరికీ దేవుడు ఆశీర్వాదముగా ఉంటున్నాడు. ఎవరైతే మరి క్రీస్తు యేసుని అంగీకరించి ఆయన వాగ్దానాలను పట్టుకొని ప్రభువా నీవు ఇన్ని వాగ్దానాలు ఇచ్చావు కదా ప్రభువా, నా వాగ్దానాలన్నీ పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుల్లో ఉండే పత్రాన్ని ఏం చేశాడంట, ఆ వ్రాతపూర్వకమైనది అంత దేవుడు కొట్టివేసినట్లుగా మనము చూస్తుంటున్నాము. మరి అపరాధములన్నీ దేవుడు మనం ఏం చేసాము అపరాధములన్నీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేసిన వాడుగా ఉంటున్నాము. హల్లెలూయా. ఆయన ప్రధానులను అధికారులను ఎవరు మరి ఎఫెసీయులు వ్రాసిన పత్రిక మరి 6వ అధ్యాయము 12వ వచనం మనము చూసుకున్నట్లయితే మనము ఈ లోక సంబంధం వాటితో మనం పోరాడలేదు కానీ మరి శరీర సంబంధాలతో పోరాడలేదు కానీ అంధకార చీకటి మరి దురాత్మ సమూహములతో మనము పోరాడుతుంటున్నాం. మరి వాటినన్నిటిని జయించడానికి దేవుడు సహాయము చేస్తుంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 28:12 మనం చూసుకున్నట్లయితే, యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేకమైన జనములకు అప్పిచ్చేదువు కానీ అప్పు చేయవు. ఎవరు అప్పుల్లో ఉండాలని మరి వారు అప్పుల చేత బాధపడాలని మరి వారు అప్పుల చేత దరిద్రం చేత బాధపడాలని దేవుని చిత్తము కాదు కానీ దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలని మరి ఆయన మన కోసము ఆయన సిలువలో బలియాగమయ్యాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు మరి అప్పుల బాధల్లో ఉండి అనేక మంది అప్పుల బాధలు ఎక్కువైపోయి మరి ఆ కష్టాలు భరించలేక అవమానం భరించలేక మరి ఎంతోమంది సూసైడ్ చేసుకుని చనిపోతుంటే వారి కుటుంబాలకి పెద్ద దిక్కు లేక ఎంతోమంది మరి బాధపడుతూ ఉంటున్నారు, అనాథలుగా మిగిలిపోతుంటున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మరి ఈరోజు మిమ్మల్ని దర్శిస్తుంటున్నాడు, మీ కుటుంబాలను దర్శిస్తుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మీకు తోడే ఉంటాడు. మిమ్మల్ని ఎప్పటికీ నేను అనాథులుగా విడిచిపెట్టను, ఎన్నడూ విడవను, ఎడబాయనని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. ఎప్పుడైతే ఈ వాగ్దానము పట్టుకొని ప్రభువా ఇది నైనా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడవయ్యా, ఈ వాక్యం ద్వారా నన్ను బలపరచావు తండ్రి, నీవు మాకు సమస్తము చేయగలవయ్యా అని మనం ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహాం వలె మనల్ని దీవించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అప్పుల బాధ నుంచి రుణ బాధ నుంచి తప్పించి మరి అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండులాగన దేవుడు సహాయం చేస్తుంటున్నాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5వ వచనము చూసుకున్నట్లయితే, కావున నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకున్నట్టుకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విననీయడలా మీలో బీదలు ఉండనే ఉండరు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తుంటున్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నీ అనుసరించిన ఎడల. దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చిన్నాడో మరి నిర్మాకాండము, మరి దేవుడు ఎన్నైతే మరి వాగ్దానాలు ఇచ్చి ఉంటున్నాడో ఆ వాగ్దానాలన్నీ మరి నెరవేర్చేవాడు ఉంటే ఆజ్ఞల ప్రకారము మనము ఆజ్ఞలు పాటించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఈ ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకున్నట్టుకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినని ఎడల. జాగ్రత్తగా మనము వినేవారంగా ఉండాలి. ఎందుకనగా వినటం వలన ఏమగలుగుతుంది, విశ్వాసము కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా విని మరి అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. అప్పుల బాధ నుంచి రుణ బాధల నుంచి దేవుడు తప్పించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. నీకు శాంతి సమాధానము సంతోషము లేదా? అప్పుల వలన బాధపడుతుంటున్నావా, కృంగిపోయి ఉంటున్నావా, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, అయ్యో మా సంసారం నడచడానికి ఇబ్బందిగా ఉంది, అయ్యో నాకు వ్యాపారం జరగలేదు, మరి ఎన్నో ఇబ్బందులు పడుతుంటున్నాను, పిల్లలు ఫీజులు కట్టడానికి లేదు, తినటకు ఆహారం లేదు, ఎన్ని ఇబ్బందులు మరి ఉన్నప్పటికీ దేవుని మాట వినినప్పుడు ఆ మాట పట్టుకొని ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యము చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి సామెతలు
ఎనిమిదవ అధ్యాయం 21 మనం చూసుకున్నట్లయితే నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేదును వారి నిధులను నింపుదును. హల్లెలూయా. ఎప్పుడైతే మరి దేవుని ఆజ్ఞలు పాటిస్తామో ఎప్పుడైతే మరి ఆయన్ని మనం ప్రేమిస్తామో ఎందుకనగా దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. మనల్ని ప్రేమించి పరలోకము నుండి మన కొరకు ఆయన దిగి వచ్చిన్నాడు. మన కోసం కలవరిసల్లో బలియాగమయ్యాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన్ని మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తామో దేవుని ఆజ్ఞలన్నీ మనము అనుసరిస్తామో ఆయన ఏం చేస్తాడంట ఆస్తికర్తలుగా చేసేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా వారి నిధులను నింపుతాడు. మీకు కావలసిన దానికంత ఇంకా ఎక్కువగా ఇచ్చి ఆ నిధులను నింపేవాడిగా ఉంటున్నాడు. మరి కీర్తనలు 112వ కీర్తన 3వ వచనం చూసుకున్నట్లయితే కలిమియు సంపదయు వాని ఇంట నుండును వాని నీతి నిత్యము నిలుచును. మరి నీతిగా ఉన్నవాడు దేవుని ఆజ్ఞలు పాటించేవాడిగా ఉంటున్నాడు. అంతేకాకుండా వాని ఇంటి ఏముంటుందంట కలిమి సంపద వాని ఇంట నుండును. హల్లెలూయా. వాని ఇంట కలిమి సంపద ఉండినప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటం మనం చూస్తూ ఉంటున్నాం. 37వ కీర్తన 25-26 చూసుకున్నట్లయితే నేను చిన్నవాడన ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడట కానీ వారి సంతానము విషమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. ఇక్కడ దావీదు చెప్తుంటున్నాను. ఏమని చెప్తున్నాడంటే నేను చిన్నవాడనై ఉంటున్నాను, ఎప్పుడైతే మరి దేవునిని ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవునిలో ఉన్నాను, మరి అంతేకాకుండా చిన్నప్పటి నుంచి నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి మరి నేను చూస్తూ ఉంటున్నాను, ఎప్పుడే కానీ నీతిమంతులు విడవబడుట కానీ మరి వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను ఇంతవరకు చూడలేదు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి ఎందరైతే దేని ఎందు విశ్వాసం ఉంచి ఉంటున్నారో దేవుని బిడ్డలుగా ఉంటున్నారో వారు ఏమాత్రము విడవబడలేదంట. అంతేకాకుండా వారి సంతానము భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు. మరి ఇంకా ఆశీర్వదిస్తున్నాడు దేవుడు ఏమనంటే దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానము వారు ఆశీర్వదించబడదురు. మరి అంతేకాకుండా వాళ్ళు దయ కలిగి ఇతరులకు అప్పిచ్చేవారుగా ఉంటారంట. మరి వారి సంతానం ఏమవుతుందంట ఆశీర్వదించబడును. ఉదాహరణకు సొలొమోను చూసుకున్నట్లయితే మరి అతడు కష్టపడి ఏమి సంపాదించలేదు, కానీ అతడు వివేకము జ్ఞానము కావాలి ప్రభువా అంటే ఈ దావీదుకు రావాల్సిన మా దావీదుకున్న ఆశీర్వాదాలన్నీ మరి కొడుకుగా సొలొమోను పొందుకున్నట్లు చూస్తుంటున్నాం. దేవుడు నువ్వు వివేకం అడిగావు జ్ఞానం అడిగావు, ఇదిగో ఐశ్వర్యమును కూడా నీకు నేను ఇస్తానని ఆయన ఉచితంగా ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తామో దేవుని నీతి మనం అనుసరిస్తామో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుని యందు ప్రేమ కలిగి మనం ఉంటామో ఏం చేస్తాడంట దేవుడు అనేకులకు అప్పిచ్చేవారుగా చేస్తాడు. హల్లెలూయా. అనేకులకు ఆశీర్వాదకరంగా మరి ప్రతి ఒక్క కుటుంబం ఉండాలని దేవుని పేరిట నేను కోరుకుంటున్నాను. సొలొమోను ఎలా ఆశీర్వదించబడాలి అలాగే మనం కూడా ఆశీర్వదించబడాలని దేవుని కోరిక ఉంటున్నది. ప్రతి ఒక్కరూ మరి దేవుని ఆత్మచేత నింపబడి విశ్వాసం యందు మరి అభివృద్ధి పొంది దేవునిలో ముందుకు సాగినప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉంటాము. హల్లెలూయా. అంతేకాకుండా ఇతరులకు అప్పిచ్చేవారుగా ఉంటాం. ఏ విషయంలోనూ మనం చింతపడకూడదు, బాధపడకూడదు, భయపడకూడదు, కానీ యేసయ్య మనకు అండగా ఉన్నాడు. ఎప్పుడు నేను నిన్ను విడవని అంటున్నాడు కాబట్టి ఆయన మన పశ్చాన ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానము మనము పొందుకునే వారముగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్య ఆనాడు అబ్రహామును నువ్వు దీవించావయ్యా, ఈ రోజు నన్ను దీవించు ప్రభు అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయము చేసేవాడుగా ఉంటున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 28 చూసుకున్నట్లయితే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో ఆయన ప్రేమించినప్పుడు సమస్తము ఆయన మరి మనం ప్రేమించినప్పుడు ఏం చేస్తాడంట ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి. ఎంతమంది అయితే పిలువచ్చినాడో దేవుడు, పాప భారం మోసుకొని చిన్న సమస్త దినలారా నా ఇద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఈరోజు ఎటువంటి విశ్రాంతి లేకుండా మరి మీరు బాధపడుతున్నారో, కుటుంబంలో ఎంత వేదన పడుతూ ఉంటున్నారో,
మరి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుంటున్నారు. మీరు ఎటువంటి మరి విధంగా మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడకూడదు. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు దేవుడు. ఎలా ఆశీర్వదిస్తాడంట, ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు. మరి ద్వితీయోపదేశ కాండము 28:12 ప్రకారము ఆయన ఆకాశ వాక్యములు తెరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు, అనేకులకు అప్పిచ్చేవారుగా మరి దేవుడు మిమ్మల్ని తయారు చేస్తాడు. కాబట్టి ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై కీడును మేలుగా చేసే దేవుడు. హల్లెలూయా. మరణమును జీవముగా మార్చిన దేవుడే యేసయ్య. శాపమును ఆశీర్వాదముగా మార్చిన దేవుడు మన యేసయ్య. కాబట్టి ఆయన్ను ప్రేమించినప్పుడు, ఆయన సంకల్పం చెప్పున మనం పిలువబడినప్పుడు మేలు కలుగుటకై సమస్తము, మరి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సమస్తము సమకూడి జరుగుతాయి. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసుకుని ఆ వాగ్దానం పట్టుకున్నప్పుడు దేవుడు కార్యము చేసేవాడుగా ఉంటున్నాడు. ఎంతమందికి మరి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకునే వారంగా ఉండాలి. ఈ ఆర్థిక విషయమైన ఈ వాగ్దానాలు దేవుడిచ్చిన వాక్యాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యము చేసేవాడుగా ఉంటున్నాడు. మరి అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాను కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము ఇబ్బందులు పడే విధంగా ఉండకూడదు. కానీ మరి దేవుని పక్షాన మనం నిలబడి దేవుని ఆశీర్వాదం పొందుకొని ఇతరులకు ఆశీర్వాదముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువా, మరి నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉండడము నీ చిత్తము కాదు. కానీ ప్రభువా, నేను వర్ధిల్లాలి, మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ క్షణం నేను అనుకుంటున్నానయ్యా. నన్ను దీవించు ప్రభువా. ఈ పరిస్థితిలో నేను ఉండడానికి వీలు లేదు అని మీరు అనుకున్నట్లయితే నాతో పాటు ఏకీభవించి మీరు ప్రార్థన చేసినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మీరు పొందుకునగలరు. మనం ప్రార్థన చేసుకొని మరి ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. హల్లెలూయా. నాతో పాటు ఏకీభవించి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ పట్ల కార్యము చేయబోతుంటున్నాడు. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన మా యేసు, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటాం తండ్రి. ప్రభువైన దేవాది దేవుడు, గొప్ప దేవుడు నాయన తండ్రి. ప్రభువైన దేవా, మమ్మల్ని రక్షించిన మా యేసు స్తోత్రములైనా. ఎంతమంది అయితే నా తండ్రి ప్రభువైన దేవా ఈ వాక్యము వింటున్నారో, మరి ఈ ప్రార్థన టీవీ ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో తండ్రి, ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో ప్రభువానైనా, వారి మాటలు వింటున్నప్పుడు వారి చెవులు తెరవబడిన కాకన తండ్రి హృదయంలో నీ వాక్యమునైనా తండ్రి ప్రభువానైనా వారు ఉంచుకొని నైనా తండ్రి వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసినప్పుడునైనా తండ్రి మీరు కార్యం చేసేవారుగా ఉంటున్నారయ్యా. అవును స్వామినైనా, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయంగా నిన్ను విస్తరింపచేసేదని అంటున్నావయ్యా తండ్రి ప్రభువానైనా దేవా. మీరు ఆశీర్వదించాలనేనైనా తండ్రి ఈ లోకంలోనికి వచ్చి నైనా ప్రభువానైనా కలవరిసలలో బలియాగమయ్యి నా తండ్రి ప్రభా మా రుణములనైనా తండ్రి ప్రభువైన దేవా, ఆ రుణపత్రాలను చింపివేసినైన తండ్రి ప్రభువైన దేవా, ప్రభువైన దేవా నా తండ్రి ఏస్తునైనా ప్రధానుల ఎదటను తండ్రి ప్రభువైన దేవానన్న తండ్రి దేవా ప్రభువైన గొప్పగా విజయం మాకు చేకూర్చినవయ్యా. నీకే స్తోత్రాలయ్యా, నీకే వందనాలు స్తుతులనైనా తండ్రి. ఎంతమంది అయితే అప్పుల్లో బాధపడుతుంటున్నారో అయినా నా తండ్రి, అప్పులటినైనా తండ్రి ఏసునామలో కొట్టివేయబడిన కాక నా తండ్రి స్తోత్రాలయ్యా. ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నైనా, అవమానాలు పాలవుతున్నా నా తండ్రి ప్రభువైనా, డబ్బులు లేక అనైనా తండ్రి ప్రభువానైనా అప్పులు తీర్చలేక సూసైడ్కు పాల్పడుతున్నారో, వారితో మీరు మాట్లాడుతున్నారయ్యా. రికా రాబాల షందాబా, యస్సునికే వందనాలు స్తోత్రము నానా, యస్సునికే కృతజ్ఞతలయ్యా తండ్రి ప్రభా, యస్సునికే వందనాలు తండ్రి స్తోత్రములనైనా తండ్రి ప్రభా, నీకే కృతజ్ఞతలయ్యా తండ్రి ప్రభా. సూసైడ్ చేసుకోవాలన్నా తండ్రి తలంపు ఉన్న వారనైనా తండ్రి ఆలోచనలు చెడగొట్టబడిన కాక నా తండ్రి ప్రభానైనా దేవా, ప్రభానైన దేవా నా తండ్రి ప్రభా, వారి అప్పుల బాధ నుంచినైనా మీరు విడిపిస్తున్నందుకే స్తోత్రము దేవా. యస్సునికే వందనాలు తండ్రి. ఇదిగో నాయన తండ్రి, నిరంజన్ అనే వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారయ్యా, అతను సూసైడ్కు పాల్పడుతున్నాడయ్యా, అతను నేను మీరు తప్పించమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. ఇదిగో ప్రభా, నేను నీకు తోడే ఉన్నానని వాక్యము సెలవిచ్చిన రీతిగానైనా తండ్రి ప్రభానైనా దేవా, అప్పుల బాధ నుంచి అతన్ని విడిపించి మీరు అతని నామాన్ని గొప్ప చేయుదురుగా కదా తండ్రి స్తోత్రాలయ్యా. ప్రభా, నేను అనేకులకు ఆశీర్వాదకరంగానైనా అతను ఉండనగాక నా తండ్రి స్తోత్రాలయ్యా. యేసు నీకే వందనాలు, యేసు నీకే స్తోత్రాలు.
థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ టు ద లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ ప్రభువా స్తోత్రం స్తోత్రముడైనా ఎంతమందినైనా ఇబ్బందులుగా ఉన్నారో నా తండ్రి ప్రభువా నేను దేవా వారందరినీ నేను తండ్రి ప్రభువా నైనా మీరు జీవిస్తున్నారయ్యా నీకే స్తోత్రాలునైనా యేసు నీకే వందనాలు షకర్ రబాల సందా బాబాబా యేసు నీకే వందనాలు స్తోత్రం 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 స్తోత్రము తండ్రి ప్రభువా నీకే కృతజ్ఞతలయ్యా తండ్రి ప్రభువా నీకే వందనాలు తండ్రి మహేష్ అనే వ్యక్తినైనా కొలంబియాలోనైనా తండ్రి ప్రభువా నైనా దేవా ఆ దేశంలో ఎంత ఆర్థిక పరిస్థితుల్లోనైనా తడు అతడునైనా తండ్రి సూసైడ్ చేసుకోవాలని అంటుండగానైనా తండ్రి అతను మీరు తప్పించమనైనా తండ్రి స్తోత్రాలనైనా యేసునైనా నువ్వు కాపాడం దేవా నీ దూతలు పంపి నువ్వు కాపాడమని ప్రార్థిస్తుంటున్నానయ్యా తండ్రి సూసైడ్ చేసుకోవాలన్న తండ్రి తండ్రి పురిగడుపుతున్న ఆత్మను యేసునామలో గద్దిస్తూ బంధిస్తుంటున్నాను దేవా నీకే స్తోత్రాలు తండ్రి ప్రభా ఈ క్షణమే అతను మీరు దర్శిస్తున్నందుకే స్తోత్రాలు తండ్రి ప్రభా అతని పరిస్థితి నుంచి నీ విడుదల కలగజేసినైనా నీవు కార్యం చేస్తున్నందుకే స్తోత్రాలయ్యా యేసు నీకే వందనాలు నీకే మహిమ కలుగునుగాక నా తండ్రి స్తోత్రాలయ్యా క్రీస్తు యేసు మహిమలో ప్రతి ఒక్క అవసరతము వారికి తీర్చబడును గాక నా తండ్రి స్తోత్రాలయ్యా అప్పుల నుండి విడుదల మీరునైనా తండ్రి ప్రభా ఇస్తున్నందుకే స్తోత్రములనైనా ఎంతమందినైనా తండ్రి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ విడుదల చేస్తున్నందుకే స్తోత్రమునైనా తండ్రి ప్రభా నీ ఆశీర్వాదంతోనైనా తండ్రి వారు వర్ధిల్లుదురుగాకనైనా తండ్రి ప్రభా నేను తండ్రి ప్రభా తూర్పు పడమర ఉత్తర దశం నుంచి నేను తండ్రి ప్రభునైనా తండ్రి పనిచేస్తున్న దుష్ట దురాత్మ శక్తులను యేసునామలో గద్దిస్తూ బంధిస్తుంటున్నానయ్యా ప్రభానైనా వారికి క్షణమే విడుదల కలువును గాక నాన్న తండ్రి వారి హృదయంలోనైనా తండ్రి నీ కార్యము జరుగుతున్నందుకే స్తోత్రాలయ్యా ఎంతమంది నేను ఈ ప్రార్థన టీవీ చూస్తున్నానోనైనా వారి హృదయంలోనైనా నీ కార్యము చేస్తున్నందుకే స్తోత్రాలయ్యా నీ అభిషేకమునైనా తండ్రి ప్రభా దిగుతున్నందుకే స్తోత్రాలు నీ శక్తితో నింపబడుతున్నందుకే స్తోత్రాలనైనా బలహీనతలు ఉన్నామని బలపరచడానికి నేను నన్ను వచ్చావు నా తండ్రి ప్రభా నేను దేవవారిని దీవించినైనా అనేకులుగా నైనా తండ్రి అనేకులకునైనా తండ్రి ఆశీర్వాదంగా ఉండటకునైనా తండ్రి వారిని మీరు లేవనెత్తుతున్నారయ్యా తండ్రి వ్యాపారం చేస్తున్న వారు తండ్రి ప్రభా మహా అభివృద్ధిగానైనా వ్యాపారం చేయదురుగాక నా తండ్రి రైతులకు చక్కని పంటలు పండుదురుగాక వారు అప్పు కొట్టివేయబడిన గాక నా తండ్రి స్తోత్రాలయ్యా యేసునైనా తండ్రి స్తోత్రాలనైనా తండ్రి ప్రభానైనా యేసు నీకే వందనాలు తండ్రి ప్రభా నేను దేవ నిరుద్యోగంలో ఉన్న వారికి ఉద్యోగాలు వచ్చిన గాక నా తండ్రి స్తోత్రాలయ్యా తండ్రి ప్రభా నేను దేవాన తండ్రి తండ్రి ఈ రోజైనా విడుదలనైనా ప్రకటిస్తుంటున్నానయ్యా తండ్రి స్తోత్రాలయ్యా నీ కార్యము జరిగించి మహిమ పొందమని నాన్న తండ్రి ప్రభువైన దేవా మా అందరినీ నేను దీవించి ఆశీర్వదించమని ఎంతమంది అయితే టీవీ చూస్తున్నారు వారందరినీ దీవించి ఆశీర్వదించి నేను తండ్రి నూరంతలుగా ఫలింప చేయమని యేసునామన ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించినగాక ఆమేన్.